Comunini cadere in silenzio. E a pomadri di cadere in silenzio. E a Sherila Kanya di cadere in silenzio. E a Durato Shaturu di cadere in silenzio. Rapava Milo. యేసయ్యను మనం సిలువేయటం కాదు, ఆయన ఆల్రెడీ సిలువేయబడ్డాడు. యేసయ్యను మనం పద్దాక లేపటం కాదు, ఆయన ఆల్రెడీ లేచాడు. పొద్దున్నే సమాధుల్లోకి వెళ్ళి లే యేసయ్య లే యేసయ్య ఆయన చెప్పాల్సిన అవసరం లేదా, ఆయన ఆల్రెడీ లేచాడు. ఇప్పుడు సిలువ వేయబడవలసింది యేసయ్య కాదు, సిలువ వేయబడవలసింది మనం. హల్లెలూయా. పునరుద్ధానం పొందవలసింది యేసయ్య కాదు, పునరుద్ధానం పొందవలసింది మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపొస్తల కార్యగ్రంథం 1:3 భాగాన్ని చదవండి. అపొస్తల కార్యగ్రంథం 1:3 చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు పేర యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు, సజీవునిగా కనపరుచుకున్నాడు. మనం ఇక్కడ చదువుతున్నాము, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ శ్రమలు పొంది ఆయన శ్రమ పడిన తరువాత చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన 40 దినములు అనేకులకు తన్ను తాను కనపరుచుకున్నాడు. నేను సజీవుడనయ్యాను, నేను పునరుద్ధానం పొందాను అనేటువంటి మాటలు తెలియచేస్తూ యేసయ్య సజీవుడిగా అగపరుచుకున్నాడు. అయితే ప్రభు నన్ను పేర సజీవుడు ఎలా అయ్యాడు, ఆయన సజీవుడు అవటానికి ఏమిటి కారణం అని మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎన్నో విషయాలు ముందుగానే ప్రభు చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. లేఖనంలో మత్తయి సువార్త 20:17-19, మార్కు సువార్త 10:32-34, లూకా సువార్త 18:32-34 ఈ వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ముందుగానే ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆయన తెలియచేసినట్లుగా ఆ వచన భాగాల్లో మనం చూస్తాం. ఎలా పునరుద్ధానుడయ్యాడు, ఆయన పునరుద్ధానం యొక్క శక్తి ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తూ పేర మత్తయి సువార్త 28:2 మనం చదువుదాం. ఇదిగో, ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రభునని ఇక్కడ చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధి చేయబడ్డారు. యేసయ్య సమాధిలో ఉన్నారు. ఆ సమాధి ద్వారమునకు అడ్డుగా ఒక పెద్ద రాయిని పొర్లించి ఉంచారు. ఆ రాయి పెద్దది అని లేఖన భాగంలో రాయబడింది. మార్కు సువార్త 16:4 చూస్తే ఆ రాయి పెద్దది అని వ్రాయబడింది. ఇలాగూ పేర ఈ మాట లూకా సువార్త 24:2, యోహాను సువార్త 20:1 చూస్తే రాయి పొర్లించబడినదని, రాయి దొర్లించబడినదని, రాయి తీయబడినదని, రాయి పొర్లించబడినది అది ఆ రాయి పెద్దది
అని దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ప్రభునందు పేర ఈ రాయి పొర్లించబడింది. ఈ రాయి అసలు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఏం చేశారు అని మనం చూస్తే మత్తయి సువార్త 27:60 రాయబడింది. మత్తయి సువార్త 27:60 రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి దొర్లించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, పెద్ద రాయి దొర్లించి వెళ్ళిపోయారంట. పెద్ద రాయి దానికి అడ్డముగా దొర్లించి వెళ్ళిపోయారు. ఇప్పుడు 66 చదవండి. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచి రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. యేసును సమాధిలో పెట్టారు. ఆ సమాధికి అడ్డుగా ఒక రాయిని పొర్లించి వెళ్ళిపోయారు. తర్వాత రోమా అధికారులు వచ్చి ఆ రాయికి ఏం చేశారంట, ముద్ర వేశారు అని వ్రాయబడింది. ఆ రాయికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. రాయికి ముద్ర వేశారు. ప్రభు నన్ను పేర లేఖన భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే అది రోమా సామ్రాజ్యము పరిపాలన చేస్తున్నటువంటి దినాలు, రోమా ప్రభుత్వము పరిపాలన చేస్తున్న దినాలు. రోమా చట్ట ప్రకారముగా పేర ఒక ముద్ర వేయాలన్నా, వేసిన ముద్ర తీయాలన్నా, ఇదిగో రోమా చట్ట ప్రకారముగా 7 ఉండాలి. 7 కలిసి ముద్ర వేస్తారు. ఇప్పుడు యేసును సమాధిలో పెట్టారా, రాయిని పెద్ద రాయిని అడ్డుగా పొర్లించారా, ఆ అధికారులు వచ్చి ఆ యేసయ్య సమాధికి ఆ రాయికి ముద్ర వేశారు అని రాయబడింది. అంటే ముద్ర వేశారు అని అంటే అది ఎవరు కూడా తీయటానికి వీలు లేదు అని అర్థం. ముద్ర వేయాలంటే 7 కావాలి, వేసిన ముద్ర తీయాలన్నా కానీ 7 కావాలి. అయితే ప్రభునందు పేర ఇప్పుడు ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ఒకరోజు గడిచిపోయింది, 2 గడిచిపోయినాయి. 3 ఒక పరలోకము నుండి ఒక దేవదూత వచ్చాడు. ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చున్నాడు దేవదూత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయి పొర్లించబడిన తరువాతే యేసుక్రీస్తు ప్రభులు వారు సజీవుడుగా ఆయన బయటికి వచ్చాడు. పునరుద్ధాన బలము పొందుకొని ఆయన బయటకు వచ్చాడు. అయితే ప్రభునందు పేర ఇక్కడ దేవదూత ఎందుకు వచ్చింది, అసలు దేవదూత ఎందుకు రావాలి, ఏసయ్యే ఆ రాయిని పొర్లించుకొని ఏసయ్యే బయటికి రావచ్చు కదా, కానీ ఆ దేవదూత వచ్చి ఆ రాయిని ప్రక్కకు పొర్లించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే ప్రభు నన్ను పేర ఇప్పుడు నా అంశం ఏంటంటే రాయిని ప్రక్కకు పొర్లించటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాయిని పొర్లించేవారు కావాలి, రాయిని తీసేవారు కావాలి. రాయిను తీసిన తరువాత అప్పుడు లోపల ఒక అద్భుతము జరుగుతుంది. రాయి తీసిన తరువాత మృతమైనది సజీవమవుతుంది. రాయిని తొలగించిన తరువాత చచ్చినది బ్రతుకుతుంది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. రాయి తీయకుండా, రాయిని ప్రక్కకు పొర్లించకుండా, రాయిని తొలగించకుండా ఇదిగో లోపలున్నది బ్రతకటానికి ఏమాత్రం కూడా కుదరదు అని మనం గ్రహించాలి. హల్లెలూయా. అయితే యేసయ్యే ఈ కార్యము చేయొచ్చు, కానీ ఇప్పుడు అక్కడ ఒక పనిని దేవదూతలకు కలుగు చేయటానికి ఇది ఒక సాదృశ్య రూపముగా ఇది ఈ యొక్క కార్యము జరిగినది అని చెప్పి మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నన్ను పేర ఆ దేవదూత వచ్చాడు, రాయిని ప్రక్కకు పొర్లించాడు, ఆ రాయి మీద కూర్చున్నాడు. యేసయ్య వెలుపలికి రావాలని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఈయన చూచినట్లుగానే యేసయ్య ఆ సజీవుడయ్యాడు. అతడు లేచి తన అంగి, తన వస్త్రాన్ని, తర్వాత తన తల
తువాలుని తల మరి పాగాను అక్కడ ఉంచి ఆయన బయటికి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రభు నడిపారా. ఇంకా లేఖనాలు మనం పరిశీలన చేస్తే యాకోబు దినాల్లో యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి అతడు పద్దనరాముకు వెళ్ళాడు. పద్దనరాముకు వెళ్ళినప్పుడు పేరా అక్కడ జరిగింది ఏమిటంటే అతడు ఆ పద్దనరామును సమీపించినప్పుడు పొలములో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర 3 మందలు ఆ మందల కాపర్లు అక్కడ ఉన్నారు. ఆ బావి దగ్గర వారు నీళ్లు తన మందలకు పెట్టుకుంటా ఉన్నారు. వారి అద్దెకెళ్ళి యాకోబు అడుగుతున్నాడు, అయ్యా బెతూయేలు మీకు తెలుసా, బెతూయేలు కుమారుడైన లాబాను మీకు తెలుసా, ఆ లాబాను క్షేమముగా ఉన్నాడా అని చెప్పి అడుగుతున్నాడు యాకోబు. అడిగితే వారు చెప్పారు, లాబాను బాగానే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అక్కడ మందలు మేపుతుందే ఆమె ఆ లాబాను యొక్క కుమార్తె అని చెప్పి వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వారు వెళ్ళిపోయారు. అయితే ప్రభు నన్ను పేరా అక్కడ ఉన్నటువంటి బావి ఉందే, ఆ బావి యొక్క అనుభవం ఏంటో తెలుసా, ఆ బావి మీద ఒక మూత ఉంటుంది, ఆ బావి మీద ఉండే మూత రాతి మూత, అది రాయి, అది ఆ రాయిని మరి నీళ్లు పెట్టుకోవాలంటే ఆ రాయిని పక్కకు పొర్లించి మందలకు నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత మరలా ఆ రాయి మూతగా వేసి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఆ కాపర్లు నీళ్లు పెట్టుకున్నారు, మూత వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాయేలు వచ్చింది మందలు తీసుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి పురుషులు ఎవరు కూడా లేరు, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు అతనికి ఆమెకు తెలిసిన వారు ఎవరు కూడా లేరు. రాయేలు మందలు మేపుకుంటా ఉంది. ఇప్పుడు నీళ్ల కొరకు వచ్చింది. ఈ రాయి ఎవరు తీస్తారా, ఈ రాయిని తొలగించేవారు ఎవరున్నారా అని ఆలోచన చేస్తూ ఉండగా పేరా ఇదిగో యాకోబు వచ్చి ఆ రాయిని ప్రక్కకు పొర్లించి ఆ లాబాను యొక్క మందలన్నిటికీ నీళ్లు పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీళ్లు పెట్టాడు, రాయిని ప్రక్కకు పొర్లించి నీళ్లు పెట్టాడు. ప్రభు నన్ను పేరా ఆ బావిలో ఉన్న నీళ్లు త్రాగాలన్నా, ఆ బావిలో ఉన్న నీళ్లు మందలకు పెట్టాలన్నా, ఆ బావిలో ఉన్న నీళ్లు అనుభవించాలన్నా ఆ రాయిని ప్రక్కకు పొర్లించేవారు అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రాయిని ప్రక్కకు పొర్లించేవారు అవసరం. ఇలాగూ అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పేరా, దేవుని వాక్యులు మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనాన్ని యేసు రాయి తీసివేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నడిపిన చూస్తున్నాం. యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు సమాధి దగ్గరకు యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి తన శిష్యులతో చెప్తున్నాడు, రాయిని తీసివేయండి అని చెప్పాడు. లాజరు సమాధికి కూడా అడ్డుగా ఒక రాయిని పెట్టారు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఆ రాయిని తీసివేయండి. ఈయనే తీసేయచ్చుగా, స్తోత్రం హల్లెలూయా. ఏమండి, లేకపోతే రాయి ప్రక్కకు బొమ్మంటే పోదది చెప్పండి. యేసయ్య ఆ రాయిని ప్రక్కకు పొమ్మంటే పోదా, ఒకవేళ ఆయన ప్రక్కకు నెడితే అది పోదా. దేవుని స్తోత్రం, పోతుంది. కానీ యేసయ్య అంటాడు, ఆ రాయిని తీసివేయండి అని అంటున్నాడు. ఇక్కడ ఆ రాయిని తీసివేయమన్నప్పుడు వెంటనే మార్త వచ్చి అంటుంది, అయ్యా ఇప్పటికే నా సహోదరుడు చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇదిగో దుర్వాసన కొడతా ఉంటాడు, కంపు కొడతా ఉంటాడు, కనుక రాయిని తీయవద్దు అని చెప్తా ఉంది. సరే ఆమె చెప్పినా కానీ అక్కడ ఏమాత్రం కూడా ఆ ఆటంకం కలగకుండా యేసయ్య చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు వచ్చి ఆ రాయిని ప్రక్కకు పొర్లించారు. ఆ రాయిని ప్రక్కకు పొర్లించిన తరువాత, ఆ రాయిని తీసివేసిన తరువాత అప్పుడు యేసయ్య సమాధిలో మృతమయ్యున్నటువంటి లాజరును బయటికి రమ్మని పిలిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమాధిలో ఉన్న లాజర్ను బయటికి రమ్మని పిలిచాడు ప్రభువు. నన్ను ఇలాగూ ఈ లేఖనాలన్నింటిని బట్టి మనం పరిశీలన చేస్తే రాయి తీసివేసేవారు కావాలి. ఆ రాయి తీసివేయబడిన తరువాతే మృతమైనది సజీవమవుతుంది అని గ్రహించాలి. స్తోత్రం హల్లెలూయా. మృతమైనది సజీవమవుతుంది, చచ్చినది బ్రతుకుతుంది అని మనం దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. కనుక ప్రభువు నన్ను పేరా ఇప్పుడు యేసయ్య సమాధి యొద్ద దేవదూత వచ్చాడు, ఆ రాయిని ప్రక్కకు పొర్లించాడు.
ఆ రాయి మీద కూర్చున్నాడు. అప్పుడు సమాధిలో ఉన్న యేసయ్య సజీవుడిగా లేచి ఆయన పునరుద్ధాన శక్తితో ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. తన్ను తాను సజీవునిగా అగపరుచుకున్నాడు అనేకులకి. అయితే ప్రభు నందిపారా, ఇప్పుడు పునరుద్ధానం యేసయ్య పొందాడు. ఆయన పునరుద్ధానం పొంది ఇప్పటికి 2018 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఆయన మరలా పునరుద్ధానం పొందవలసిన అవసరం లేదు. ఇప్పుడు మరలాని తిరిగి లేవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన మరలా తిరిగి సమాధిలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. మరలా తిరిగి ఆ సమాధిలో బయటికి రావాల్సిన అవసరం లేదు. ఆయన పునరుద్ధానము పొందాడు, ఆయన సజీవుడయ్యాడు, ఆయన యుగ యుగములకు సజీవుడే. హల్లెలూయా. ఆయన యుగ యుగములకు సజీవుడే. ఇప్పుడు ఆయన పునరుద్ధానం పొందవలసిన అవసరం లేదు. అయితే ప్రభు నన్ను పేరా, ఇప్పుడు లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితాలు మనం పరిశీలన చేస్తే ఇప్పుడు పునరుద్ధానం పొందవలసిన యేసయ్య కాదు, పునరుద్ధానం పొందవలసిన మనమే. హల్లెలూయా. పునరుద్ధానం పొందవలసింది మనమే. అయితే ప్రభు నన్ను పేరా, మన జీవితంలో, మన బ్రతుకులు, మన కుటుంబాల్లో, ఇదిగో మన గృహాల్లో ఏది మృతమైపోయి ఉన్నదో ఆ మృతమైనది సజీవమవునట్లుగా అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగించబడాలి. హల్లెలూయా. ఆ రాళ్ళు తొలగించబడాలి. ఆ రాళ్ళు తీసేవారు కావాలి. ఆ రాళ్ళు దొర్లించేవారు కావాలి. ఇదిగో ప్రభు నన్ను పేరా, ఇదిగో యేసయ్య సమాధికి అడ్డుగా ఉన్న రాయిని దొర్లించిన దేవదూత కానీ అక్కడ బావి మీద ఉన్న రాయిని దొర్లించి ఆ నీళ్లు చేదిపోసిన యాకోబు కానీ, అలాగే ఆ లాజరు సమాధి దగ్గర రాయిని ప్రక్కకు పొర్లించిన శిష్యులు కానీ, వీరందరూ కూడా దేవుని సేవకులకు సూచనగా ఉన్నారని ప్రభు పేరిట మనం చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవకులకు సూచనగా ఉన్నారు. ఇదిగో ప్రభు నన్ను పేరా, వారిని ఎత్తకు రావాలి, వారిని ఇంటికి రావాలి, వారిని ఎత్తకు వచ్చి వారిని కొరకు ప్రార్థన చేయాలి. ఇదిగో వారు ప్రార్థన చేసి ప్రార్థన శక్తితో వారు మీకు అడ్డుగా ఉన్న రాళ్లను పక్కకు పొరలించినప్పుడు, అడ్డుగా ఉన్న రాళ్లను ప్రక్కకు దొరలించినప్పుడు, అప్పుడు నీ జీవితంలో మృతమైనది ఏదో, నీ కుటుంబంలో మృతమైనది ఏదో, అది సజీవమవుతుందని ప్రభు పేరిట మనం చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రాయి పొర్లించబడాలి. అడ్డుగా రాళ్ళు ఉండకూడదు. ఆ రాళ్ళు అడ్డుగా ఉంటే ఇదిగో సజీవులు కాలేరు, మృతమైన స్థితిలోనే ఉంటారు. కనుక ఆత్మీయ జీవితంలో పరిశీలన చేయి. నీ భక్తి జీవితం మృతమైనట్టుగా ఉందేమో, నీ ప్రార్థనా జీవితం మృతమైనట్టుగా ఉందేమో, ఇదిగో నీకు అడ్డుగా ఇదిగో రాళ్ళు పెట్టబడి ఉన్నవేమో, నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, నీ మార్గంలో రాళ్ళు నిలిచి ఉన్నవేమో. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో పరిశీలన చేసుకొని రాళ్ళు తొలగించుకోవని అనుభవం ఎంతైనా అవసరం. రాళ్ళు తొలగిపోవాలి. రాళ్ళు ప్రక్కకు పొరలించబడాలి. ఆ రాళ్ళు తీసివేయబడాలి. నీవు సజీవమైన వ్యక్తిగా నిలబడాలి దేవుని కొరకు.